ఈ రోజున దాదాపు 100,000 60,000 మంది నిర్వాసితులుగా గుర్తించాం. ఈ రోజున గుర్తించిన కేవలం 7,000 మందికి మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగతా వాళ్ళందరికీ ఇల్లు బాకీలు లేకుండా, సరైన వస్తువులు లేకుండా, డ్రైనేజీలు లేని టౌన్షిప్స్ లో, సరైన వస్తువులు లేని టౌన్షిప్స్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోయిన 2018లో కూడా ముంపు మండలాల కోసం, 7 ముంపు మండలాల కోసం నేను మీటింగ్ పెట్టాను. నేను వచ్చి నిలబడ్డాను. చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకటే, నేను వచ్చి రోజు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం ఇక్కడ. ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్ట్ ఎంత అయిందనేది చూసే అవకాశం ఉండేది. ఈ రోజున వైఎస్ జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళకూడదు, చూడకూడదు అని అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. 160,000 ఇక్కడ, 7,000 మందికి పునరావాస కార్యక్రమం ఇక్కడ. నాకు కరాటం రామ్మాబు గారు ఒకటే చెప్పారు, పట్టుపట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు, నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు. ఎందుకు తీసుకోవాలి అంటే నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది, మా కష్టాలు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలవు, 160,000 మంది నిర్వాసితులు బాధను చెప్పగలవు, ఇది కష్టపడి పనిచేద్దాం. నువ్వు పోలవరం జనసేనకు తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ, మనకి కొవ్వూరు కానీ, మిగతా ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం. నువ్వు పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి, మీరు నిలబడాలి అంటే నేను అన్ని ఆలోచించి, పెద్దలు, పిన్నలు, యువతులు, యువకులు మీరందరూ ఉన్నారు, మీ భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం. చిర్రి బాలరాజు గారు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం. పాపం పుట్ట వెంకటేష్ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు ఇందాకనే పాపం నిన్న మేమంతా ఉంగుటూరులో చాలా బలంగా మాట్లాడాం, బలమైన గొంతు అయింది, అన్ని సభల్లో మాట్లాడి పాపం ఆయనకు కూడా గొంతు దెబ్బతింది. ఒకటే మాట చెప్పమన్నారు ఆయన ఇందాక నుంచి నా చెవులో, మీరు ఏలూరు అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ సైకిల్ అభ్యర్థిగా, సైకిల్ గుర్తు మీద అభ్యర్థిగా గెలిపించండి, పోలవరం ఎందుకు పూర్తి కాదో చూస్తాను, నేను పోలవరం గుండెనవుతాను, నేను పోలవరం ప్రజల యొక్క గళమవుతాను అని చెప్తా ఉన్నాను. వారికి అండగా నేనున్నాను. చంద్రబాబు మనకి నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను, జాతీయ నాయకులతో మాట్లాడతాను. ఈ రోజున ఎందుకు నేను అలయన్స్ తీసుకున్నాను, ఎందుకు అలయన్స్ గురించి తీసుకున్నానంటే ప్రధానమైంది పోలవరం. పోలవరం కనుక భారత్, మన ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి తలమానికం. పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అది 160,000 మంది పునరావాసానికి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. మనం నేను చేసిన అజ్ఞాతవాసి అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, డైలాగ్ ఏంటంటే మనకి చిన్నపాటి సౌకర్యం, ఒక కుర్చీ కావాలంటేనే ఒక పచ్చని చెట్టును కొట్టాల్సి వస్తుంది, దానిని ముక్కలుగా చేసి ఎండబెట్టి కూర్చొని కుర్చీ చేయాల్సి వస్తుంది. అంటే మనం చిన్నపాటి సౌకర్యం వెనక చాలా విధ్వంసం ఉంటుంది, ఆ విధ్వంసం ఎంత అనేది చాలా కష్టమైన పరిస్థితి. పబ్లిక్ పాలసీలో అదే కష్టమైంది. ఈ రోజున మనం ఎందుకు పోలవరం నుంచి నేను పిలుపునిస్తున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకి, పోలవరంకి ఈ రోజున 47,000 కోట్ల చిల్లరతోటి 2018లో మొత్తం పూర్తి చేస్తాం. 2014-18లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళి దానిని నిజంగా 50% అయిపోయిన తర్వాత నిజంగా వైఎస్ జగన్ వచ్చి ఎన్ని కథలు చెప్పాడో ఇక్కడ, గిరిజనుల్ని నమ్మించాడు, అతను వస్తే అద్భుతం జరిగిపోద్ది, మొత్తం పూర్తి చేస్తాం,
రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజ్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేస్తామని చేశాడు.